చంద్రబాబు గారు కళలు కంటానంటుంటే నాకు భయం వేస్తుంది. ఆయన పోలవరం గురించి కళలు కన్నాడు, పోలవరాన్ని సంకటంకించేశాడు. తెలుగు ప్రజలకు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితిని అక్కడ సృష్టించాడు. ఇప్పుడు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కళలు కంటున్నాడట. ఆయన భోగాపురం అది వెళ్ళాడు, విమానాశ్రయం వెళ్ళాడు, అధికారులతో మన పర్యవేక్షించడానికి సూపర్వైజ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఏమన్నాడో చూడండి. విజయనగరం భోగాపురం, విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తన కళని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారని ఈనాడు పత్రిక రాసింది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం ఏపీకి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. ఒక పక్కన విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్తా ఉన్నాడు, ఫిన్క్యాప్ అనేది చెప్తా ఉన్నాడు. ఆయన ఏది ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయడానికి వ్యతిరేకించి అమరావతిలోనే తన కళల రాజధాని నిర్మించాలని చూసుకుంటున్నాడు. తనను తనకు తన చుట్టూ ఉన్న నయా రిచ్ క్లాస్కి ఒక నూతన ధనిక వర్గం ఉంది కదా, ఆయన చుట్టూ చేరిన ధనిక వర్గం, వారి కోసం వేల కోట్లు లక్షల కోట్లు సంపద సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించడానికి ఇటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. జిఎంఆర్కు తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విమానాశ్రయ పనులు తానే అప్పగించానని కూడా చెప్పారు. ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణంలో ప్రముఖ స్థానం దక్కించుకుందని కూడా చెప్పారు. అది మాత్రం కరెక్టు, ఆయన మొదట ఇచ్చాడా లేదన్నది చూద్దాం. 2026 జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని జిఎంఆర్ ప్రతినిధులు చెబుతున్నా, అంతకు ముందే పూర్తి చేయాలని కోరానన్నారు. 2025 చివరి నాటిగా పూర్తి చేస్తామని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జిఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. విమానాశ్రయ పనులు పరిగెత్తించాలని పోలవరం ప్రాజెక్టుకు తాను ఎలా తరచుగా సమీక్షిస్తున్నానో దీన్ని అలా చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సూచించానని చెప్పారు. ఈయన పోలవరం వారం వారం వెళ్ళి అక్కడంతా గబ్బులేపాడు, పని అవ్వకుండా దాన్ని డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు భోగాపురం వెళ్ళండి అని తన మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరారు. రామ్మోహన్ నాయుడు ఏంటంటే కొంచెం సెన్సిబుల్ లీడర్ కాబట్టి ఆయన ఈయన చెప్పిన పనులు చేస్తాడా చేయడానికి అలా ఉంచి, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏమిటి వాస్తవాలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు, అంతకుముందు జనార్దన్ రెడ్డి చేసిన పనులు, అంతకుముందు వేరే వారు చేసిన పనులు అన్నీ తన ఖాతాలో వేసుకుంటాడు. అవుటర్ రింగ్ రోడ్ నేనే కట్టా, విమానాశ్రయం నేనే కట్టానని చెప్తూ ఉంటాడు కదా, మనకు తెలుసు కదా. అసలు భోగాపురం విమానాశ్రయంలో వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. అంటే జగన్ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న మంది మార్బలము భాజా భజంత్రి మీడియా ఎప్పుడు నిజాలు చెప్పదు కాబట్టి ఆ నిజాలు తెలియకుండా ప్రజలు పోయే ప్రమాదం ఉన్నందున కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. భోగాపురం విమానాశ్రయంలో వాస్తవాలు, బాబు హయాంలో ఈ విమానాశ్రయానికి మొదట్లో 15,000 ఎకరాలు అని, తరువాత రైతులకు ఆందోళన దిగివచ్చి 5,000 ఎకరాలు కావాలన్నాడు చంద్రబాబు. చివరికి 2,703 ఎకరాలకు ప్రతిపాదించారు. కానీ కేంద్రంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. ఏదో నౌకా సిబ్బంది వ్యతిరేక చెప్తున్నారని, నౌకా విభాగం ఇండియన్ నేవీ అభ్యంతరాలు చెప్తుందని రకరకాల కబుర్లు చెప్పేవాళ్ళు. అప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు 2019 ఫిబ్రవరి 14 తేదీని ఎటువంటి అనుమతులు లేకుండా భూసేకరణ చేయకుండా భోగాపురం ఎయిర్పోర్టుకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి అక్కడ ఒక శిలాఫలకాన్ని పెట్టేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎన్ని అలవాటు కదా, బాబులాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తరువాత భూసేకరణ చేసి 2,203 ఎకరాల్లో మే 3న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం కొంతమంది అనే టీవీలో చూసుంటారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. ఏదో తానేదో అడావిడి చేసి 2026 కాదు 2025గా పూర్తి చేయాలని చెప్తున్నా అనని చంద్రబాబు ఒక ఇంప్రెషన్ ఇస్తున్నాడు కదా. నిజానికి జిఎంఆర్ ఆయన చైర్మన్ గారే గ్రంథి, ఆయన 2025 నాటికి డిసెంబర్ పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు. నిజానికి జిఎంఆర్తో ఒప్పందం జరిగే నాటికి సేకరించిన భూమి 377 ఎకరాలు మాత్రమే.
మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమే సేకరించి 370 ప్రస్తుత ప్రభుత్వం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సేకరించి 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు నిర్మించి మరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది. కోర్టులు ఎప్పుడు చెప్తుంటాయి కదా, వారితో మాట్లాడుకొని వారిని కన్విన్స్ చేసి వారిని ప్లీజ్ చేసి వారిని తరలించాలి, ప్రజలను వాళ్ళకి మిజరీ లేకుండా చూడాలని చెప్తుంటారు కదా, ఆ స్పిరిట్ అండ్ ఆ కోర్టుల డైరెక్షన్ స్పిరిట్ అండ్ లెటర్ అండ్ స్పిరిట్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారందరినీ ఆనందంగా తరలించింది. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది. మిగిలిన 500 ఎకరాలు ఎకరం 4 కోట్ల చొప్పున 2,000 కోట్లు అవుతుంది. డబ్బు అక్కడ ఐటీ అభివృద్ధి, ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చునని అప్పటి వైసీపీ ప్రభుత్వం భావన. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, చంద్రబాబు గారు ఏం చెప్పుకుంటున్నారు చూసాం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేశారు. ఇది గ్రంథి, ఆయన ఆ కంపెనీ జిఎంఆర్ ప్రతినిధి గ్రంథి మల్లికార్జునరావు గారు స్వయంగా చెప్పారు, హైదరాబాద్ ఎయిర్పోర్టు నా మొదటి ప్రాజెక్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేశారు. ఆయన సీఎం ఉండగానే ప్రారంభించారు. రెండు, మా ఎయిర్పోర్టు ఇనాగరేషన్, మా ఢిల్లీ ఎయిర్పోర్టు విమానాశ్రయానికి కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఈ రోజున భగవంతుడి నిర్ణయమో తెలియదు కానీ ఆయన తనయుడు జగన్ తన అమృత హస్తాలతో భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయటం, వారే మళ్ళీ ప్రారంభోత్సవం చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆయన భగవంతుడు ఆయన మొర ఆలకించినట్లు లేదు. చంద్రబాబు అనే కపటి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇక ఇక్కడ మొత్తం క్రెడిట్ అంతా తానే, ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టా, మొదటి ఎయిర్పోర్ట్ నేనే కట్టా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నేనే ఐడియా ఇచ్చా, అసలు ఓపెన్ ఎయిర్ పాలసీకి నేనే ఆద్యుణ్ణి, టెలికాం రంగంలో సంస్కరణ నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకుంటారు కదా. ఇక ఇది వాస్తవాలు ఇలా ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం కదా. అసలు విషయాల మరుగున పరిచి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాల్డ్ పెద్ద మీడియా, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాస్తవాలను వక్రీకరించి వార్తలు రాస్తున్నారు. క్రెడిట్ గ్రాబింగ్ అనేది విచ్చలవిడిగా జరిగిపోతున్నది. ఈ పరిస్థితి ఎప్పట్లో మారేలా లేదు. ప్రజల్లో నా పరిజ్ఞానం పెరగనంత కాలము, అంటే ప్రజలు అమాయకంగా ఉన్నంత కాలము వారిని ఎవరో ఒకరు మోసగిస్తూనే ఉంటారు. అంటే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉంటే మోసగించేవారు ఎప్పుడూ ఉంటారన్నది ఇది అక్షర సత్యము. ఇది కళలు కనటం, భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాశ్రయం కళ అని చంద్రబాబు చెప్పటమే అతి విచిత్రమైన విచిత్రాతి విచిత్రమైన వాస్తవం. బాబు, చంద్రబాబు గారు మీరు కళలు కనకండి, భోగాపురాన్ని కంపు కంపు చేయకండి. పోలవరాన్ని చేశారు, అది బయటపడేది ఎప్పుడు బయటపడతాం. మీరు కళలు కనటం మానేసి, కళ్ళ కవర్లు చెప్పడం మానేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి. మీరు చేసింది మీరు చెప్పుకోండి, మీరు చేయని కూడా మీరు ఎందుకు చెప్పుకుంటారు, మీ ఖాతాలో వేసుకుంటారు. దానివల్ల మీరు చేసిన దానికి కూడా విలువ తగ్గిపోతుంది. అంటే మీరు ఎన్నికల్లో నెగ్గారు కాబట్టి అన్నీ మాఫ్ అయిపోతాయి, నేను చేసిన తప్పులను అనుకుంటే పొరపాటు. చరిత్ర ఎవ్వరిని వదిలిపెట్టదు. అది జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ చాలా హార్ష్ జడ్జ్, హిస్టరీ ఈజ్ ఎ వెరీ హార్ష్ స్టర్న్ జడ్జ్, అది అందరినీ మదింపు వేస్తుంది, మిమ్మల్ని కూడా మదింపు వేస్తుంది.